హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం నుండి నిరుద్యోగులకి మూడు గుడ్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడే వచ్చినటువంటి ఆ సమాచారాన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయితే ముగిసింది సో ఈ క్యాబినెట్ భేటీలో నిరుద్యోగులకు సంబంధించి మూడు గుడ్ న్యూస్లు అయితే వచ్చాయి ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీల్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల పైచిలుకు పోస్టుల నియామకాలకు క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ సీఎం కేసీఆర్ గైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ భవన్లో క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు అన్ని యూనివర్సిటీల్లో కలిపి దాదాపు మూడు వేల ఐదు వందల పైచీలకు ఉన్నాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది సో ఈ పోస్టులన్నింటినీ కూడా కామన్ బోర్డు ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ గారు వివరించారు వేరే రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వెల్లడించడం జరిగింది యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల వివరాలను తెప్పించుకొని వాటికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పేసి తెలిపారు నియామకాలు పారదర్శకంగా చేపట్టనున్నట్లు ఆయన అయితే తెలపడం జరిగింది ఇది ఫస్ట్ గుడ్ న్యూస్ ఇంకా సెకండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత అని చెప్పేసి మనకి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది టిఎస్పిఎస్సి ద్వారా నిర్వహించేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది దీంతో కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపికలుంటాయి మరోవైపు పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు క్యాబినెట్ శుభవార్త చెప్పింది పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంచింది అని చెప్పేసి కూడా ఎక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ పోలీసు ఉద్యోగాలకి సంబంధించి వయోపరిమితి పెరగాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది పెద్ద గుడ్ న్యూస్ మూడు సంవత్సరాల పాటు వయో పరిమితి అయితే పెంచారు అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా రద్దు చేయడం జరిగింది ఇంకా తెలంగాణలో టాప్ మోస్ట్ జాబ్లు అయినటువంటి గ్రూప్స్ అన్నిటికీ కూడా ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే ఉండవు ఓన్లీ ఎగ్జామినేషన్ ద్వారానే మెరిట్ బేసిస్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లు అయితే ఉంటాయి సో ఇవి రోజు వచ్చినటువంటి త్రీ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్లు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్